హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హితా క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ ఐటెం అండి మడత కాజాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా, ఎందుకంటే లాస్ట్లో అనుకోకుండా ఇంకో చిన్న రెసిపీ చేశానండి. ఇవే అందుకోసం ఫైనల్ వీడియో వరకు చూడండి. అండ్ అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దానిలోకి మైదా పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అండ్ అలాగే కరిగపెట్టిన డాల్డా అండి ఇది. కొంచెం కరిగించి చల్లారబెట్టాను, వేడిదైతే కాదు. కొంచెం వేడిది వేస్తే పిండి గడ్డలు కట్టేస్తుంది కదా, సో అందుకే కొంచెం చల్లారినాక వేస్తున్నాను. సాల్ట్ అండ్ అలాగే డాల్డా కూడా బాగా మిక్స్ చేయాలాగా ఒకసారి కలుపుకోవాలి. మడత కాజాలు అయితే చాలా జ్యూసీగా, చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తిన్నారు. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. పిండి విధంగా మిక్స్ చేసుకోవాలండి. ముద్దలాగా వస్తుంది కదా పిండిలా అంటే, సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా అక్కడ ఒకేసారి వేయొద్దు, కొంచెం పల్చన అవుతుంది, లేదంటే పిండి గడ్డలు కట్టేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ డాల్డాని యూస్ చేస్తున్నానండి, కొంచెం క్రిస్పీగా వస్తాయి, సో అందుకని చెప్పేసి నేను డాల్డా యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇంట్లో చేసుకున్న నెయ్యి అలాంటివి ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు, వెన్న కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ డాల్డాతోనే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత కొంచెంసేపు దాన్ని బాగా నీట్ చేయాలండి, అంటే చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఫోర్ ఇలా మనం చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా నీట్ చేసుకోవాలి పిండిని అయితే బాగా. నేను వీడియో అంతా లెంతీ అయిపోతుందని చెప్పేసి కొంచెం అక్కడక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియో అయితే. సో చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి, సాఫ్ట్గా ఉండాలండి. అండ్ అలాగే దీని మీద మూత కానీ ఏదైనా తడి క్లాత్ కానీ పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. ఇది ఇంకొంచెం సాఫ్ట్గా అయింది తర్వాత కూడా మనం కొంచెం క్లీన్గా ఉన్న ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పేట మీద కానీ పెట్టుకుని ఇట్లా కొంచెం సేపు మళ్ళీ నీట్ చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. అండ్ అలాగే మనం చేసే ఐటెం కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ అలాగే కొంచెం పొడి పిండి యాడ్ చేసుకుంటూ దీన్ని మనం ఒక షేప్ తీసుకురావాలని, అంటే స్క్వేర్ కానీ లేదా రెక్టాంగిల్ షేప్లో కానీ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి ఎక్స్ట్రాస్ అనేవి పోకుండా ఉంటాయి. వీలైనంత వరకు స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్లో కానీ చేయడానికి చూడండి. ఇలా బాగా పలుచగా చేసుకోవాలన్నమాట, చపాతీలాగా. చాలా సాగుతూ వస్తుంది మైదా పిండి కదండి, సో చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మనం బయట నుండి తెచ్చుకునే అవసరమే ఉండదు. సో ఇదైతే నేను చేసేసాను. అండ్ అలాగే దీనికి కొంచెం షేప్ అవుట్స్ అయినాయి కదా, సో అలా ఎక్స్ట్రాస్ వచ్చినాయి, అన్నీ కట్ చేసి తీసేసుకుంటున్నాను. కొంచెం లైట్గా షేప్ కోసమని కొంచెం ఎక్స్ట్రాస్ అవి తీసేస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేంటంటే ఎక్స్ట్రాస్ తీసేసినవి ఏంటంటే ఇంకొక వైపు వేసి జాయింట్లా చేస్తున్నాను, పిండి వేస్ట్ పోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఎండింగ్లో వేసేసి జాయింట్ చేశాను. దీనికి వచ్చేసి నేను ఇక్కడ కూడా డాల్డా యూస్ చేస్తున్నాను అండి. డాల్డాని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, డాల్డా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇంకొంచెం పొడి పిండి కూడా వేసుకుని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పొడి పిండి కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని ఇంకొంచెం పొడి పిండి వేసి అలా ఉంచేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఇలా రోల్ చేసుకుంటూ దగ్గరకు చేసుకుంటూ వెళ్ళాలి, రోల్ చేసినట్టు. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇదేంటంటే ఫ్లోర్కి అంటుకుపోతే కనుక మనకి క్లీన్గా రాదు, అంటుకుపోతూ వస్తుంది. అండ్ అలాగే పొడి పిండి వేయడం మాత్రం మర్చిపోకూడదండి. అవి పొడి పిండి వేయడం వల్లనే మనకి లేయర్స్గా వస్తాయి అన్నమాట మడత కాజాలు. సో ఇలా పొడి పిండి యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే మిడిల్లో వచ్చేసరికి కట్ చేసేసి ఇంకొంచెం చిన్నవి చేద్దాం, పిల్లల కోసం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అవి పిండి ఉంచేసాను. ఇది వచ్చేసి ఫైనల్లో ఇంకొంచెం పల్చగా చేసుకోవాలండి. ఇది మనం అంటిస్తామన్నమాట. సో ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఇచ్చి దానికి కొంచెం వాటర్ తడుపుకోవాలి. వాటర్ తడిపేసి, వాటర్ తడపడం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా స్టిక్ అవుతుంది ఆ ఎడ్జ్ కూడా. సో ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత ఒకసారి రోల్ చేసుకోవాలి. జస్ట్ మనం అది అంటుకోవడానికి, ఆ లేయర్ కూడా అంటుకోవడానికి అని కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లాట్గా చేయాలి ఆ రోల్ని.
చూస్తున్నారు కదా, ఇలా చేతితో అదుముతూ కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకండి, అవి కలిసిపోతాయి పొరలన్నీ. అండ్ అలాగే ఇది రోల్ చేసుకుని అలా ప్రెస్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్లో మనం కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న పీసెస్ లాగా. అక్కడ ఆ మిగిలిన పిండిని కూడా రోల్ చేయొచ్చు, బట్ ఏంటంటే నేను ఇంకొంచెం చిన్నవి చేద్దాం పిల్లల కోసం అని చెప్పేసి అది అట్టు పెట్టేశాను. సో చూసారు కదా అవి అయితే అయిపోయినాయి. ఇది మిగిలిన పిండితో చిన్న రోల్ చేశాను, చిన్నగా రోల్ చేసుకుని ఒకసారి ప్రెస్ చేసేసి వీటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేశాను. చాలా చిన్న చిన్నగా ఇబ్బంది క్యూట్గా ఉన్నాయండి చూడడానికి కూడా, చూసారు కదా చక్క లేయర్స్ లేయర్స్గా ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఏళ్ళతో ప్రెస్ చేసి అండ్ అలాగే చపాతీ కర్రతో ఒక్కసారి నొక్కాలి. ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అవి పొరలన్నీ కలిసిపోయి మనకు విడివిడిగా కనిపించవు అనమాట, మడతలు మడతలుగా కనిపించవు. నేను మర్చిపోయి కొన్ని ఏంటంటే చేసే హడావిడిలో కొన్ని ఎక్కువగా ప్రెస్ చేశాను. చూసారు కదా ఇవి చిన్నవి అయితే జస్ట్ ఫింగర్తోనే వత్తాను, చపాతీ కర్రతో ఏమి వత్తలేదు చిన్నవి అయితే. ఇప్పుడు మనం స్టవ్ ముందు పాకానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దానిలో 1.5 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను, దానికి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 1/2 కప్పు వాటర్ వేసాను పాకం కోసం అని చెప్పేసి. 1/2 కప్ వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే సరిపోతుంది పాకం కోసం. అండ్ అలాగే ఇంకో స్టవ్ మీద నేను ఆయిల్ కూడా పెట్టానండి, మనం చేసి పెట్టుకున్నాయి ఫ్రై చేసుకోవడానికి పక్కన ఆయిల్ పెట్టాను, ఆయిల్ కూడా కాగుతూ ఉంది. పాకం అయితే కొంచెం దగ్గరకు వస్తుందండి, ఇది ఎక్కువగా చూసారుగా బబుల్స్ వస్తున్నాయి, ఎక్కువ పాకం రాకూడదు. జస్ట్ మన గులాబ్ జామ్ పాకానికన్నా ఇంకొంచెం వస్తే సరిపోతుంది, తీగ పాకం కూడా వద్దు. సో కొంచెం థిక్ కొంచెం లైట్ థిక్గా అయితే సరిపోతుంది. ఇదేంటంటే జస్ట్ అట్లా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుందండి, ఎక్కువ పాకం రానివ్వద్దు. దీనిలోకి కొద్దిగా లెమన్ అండి, 1 చెక్క లెమన్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి షుగర్ పొడి పొడిలాడిపోతూ ఉండకుండా స్వీట్ మీద చక్క జ్యూసీగా ఉంటుంది లెమన్ వేయడం వల్ల. అండ్ అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేశాను పాకాన్ని. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి, దానిలోకి రెడీ చేసి పెట్టుకున్నాం కాజాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పైకి వస్తాయండి, కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ కట్లా ఇవన్నీ పైకి తేలుతాయి అన్నమాట. వీటిని చక్కగా మనం గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయి, మనం అలా వదిలేస్తే ఒక సైడ్ ఫ్రై అయిపోయి రెండో సైడ్ అవ్వవు. సో ఇవైతే మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసి వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలోకి వేసుకోవాలి, చల్లారనివ్వకుండా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసేసుకోవాలి పాకంలోకి, అప్పుడే అవి బాగా పాకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. ఎక్కువసేపు ఉంచొద్దండి పాకంలో, ఒక 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. జస్ట్ అవన్నీ అలా మొత్తం మునిగిన తర్వాత తీసేసుకోవాలి, ఎక్కువసేపు నా అంతే మెత్తగా అయిపోతాయి. సో ఇవి చిన్నవండి, చిన్నవి కూడా ఇవి ఇవి తీసేసుకున్నాను, చిన్నవి కూడా ఫ్రై చేసేసుకున్నాను, చిన్నవి కూడా వేసేసి ఒకసారి పాకంలో కలిపేసుకుంటున్నాను అనమాట. ఎక్కువగా సేపు ఉంచాం అవసరం లేదు, చిన్నవి అయితే ఇంకొంచెం ఆ 30 సెకండ్స్ కూడా అక్కర్లేదు, జస్ట్ వేసేసి ఒకసారి పాకంలో డిప్ చేసి తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. అండ్ ఏంటంటే నాకు ఎండింగ్లో పాకం మిగిలిపోయింది, సో పాకం అలా వేస్ట్ చేయడం దేనికిలా అని చెప్పేసి నేను ఇలా కొంచెం పల్లీలు వేయించేసి పప్పు చెక్కలాగా చేశానండి. చూస్తున్నారు కదా ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పప్పు చెక్కని. ఇది కొంచెం పాకం ఇంకొంచెం ఉడకబెట్టుకున్నానండి, జస్ట్ ఇది ఇంకొంచెం ముదురు పాకంలాగా రావాలి. చూస్తున్నారు కదా మనం వాటర్ వేసుకుని దానిలో ఈ పాకం వేసి చూస్తుంటే మనకి ఏలికి అంటుకుని వస్తుంది పాకం కలుపుకుంటే. కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చిన్న మెత్తగా చిన్న గడ్డలాగా ఉండలాగా రావాలి, అది ఏలికి వచ్చేసింది కదా. సో అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టి పొట్టు తీసేసుకున్న పల్లీలు వేస్తున్నానండి. ఇది జస్ట్ సుమారుగా వేసేసి చేశాను, క్వాంటిటీస్ ఏం లేవు, మిగిలింది కదా పాకం అని చెప్పేసి ఇలా అప్పటికప్పుడు ఇంకా పల్లీలు ఫ్రై చేసేసి దానిలోకి వేసేసి కలిపేశాను. అది స్టవ్ ఆఫ్ వేసుకుని వెంటనే ప్లేట్లోకి అడుగును కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు మొత్తం పల్లీలు షుగర్ పాకాన్ని వేసేసుకుని ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది కూడా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, కొలతలు లేకుండా జస్ట్ మిగిలిన దానికని సుమారుగా వేసేసి చేశాను పల్లీలు, కానీ ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకొకసారి నేను ఈ పప్పు చెక్క రెసిపీ తప్పకుండా ఇంకొకసారి పెడతాను. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. చూసారు కదా ఇది కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ ఈజీగా వచ్చేసింది ప్లేట్ నుండి కూడా. సో ఈ 2 రెసిపీస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి 2 ఐటమ్స్ కూడా, అంతే టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు.